మిత్రులారా ఆరోగ్యాభిమానులరా ప్రధానంగా జర్నలిస్ట్ మిత్రులందరికీ ఒక చిన్న విజ్ఞప్తి జర్నలిస్ట్ అనగానే అది ఎలక్ట్రానిక్ మీడియానా ప్రింట్ మీడియా సంబంధం లేకుండా టైమ్తో సంబంధం లేకుండా రేయింబదులు కష్టపడి ప్రజల దృష్టికి విషయాలు తీసుకురావడం అనేటువంటి పనిలో తీరిక లేకుండా ఉంటున్నారు సార్ మరి మీ ఆరోగ్యాన్ని ఎవరు పట్టించుకోవాలి అంటే ప్రజల ఆరోగ్యం కోసం హెల్త్ ఛానల్స్ నడిపేవాళ్ళు కూడా కనిపిస్తున్నారు ప్రజల ఆరోగ్యం కోసం ప్రింట్ మీడియాలో హెల్త్ పేజీలు నడిపేవాళ్ళు కూడా కనపడుతున్నారు ప్రజలకు సంబంధించినటువంటి రాజకీయ రంగంలో బిజినెస్ రంగంలో ఆరోగ్య రంగంలో సాంస్కృతిక రంగంలో వివిధ రంగాల్లో ప్రతినిత్యం తీరిక లేకుండా టైమా ఏ టైం అనే సంబంధం లేకుండా ఎయిట్ అవర్స్ డ్యూటీ ఆ సంబంధం లేకుండా కష్టపడే జర్నలిస్టులారా మీ ఆరోగ్యానికి సంబంధించిన బాధ్యత ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకుంటారు ఎవరు తీసుకోవాలనే ప్రశ్నకి ఎవరు తీసుకుంటారు ఎవరికి అవసరం ఎవరి ఆరోగ్య బాధ్యత వాళ్లే తీసుకోవాల్సి ఉంటుంది అంతకంటే ఆన్సర్ ఏంటో లేదు కానీ మీ వ్యవహార శైలిలో గమనించినట్టయితే అనేక జబ్బులు రావడానికి కారణ అవసరం అయ్యేటువంటి బేస్ అంతా ఉందే మీరు గమనించండి జర్నలిస్టులో ఇవాళ అనేక మంది షుగర్తో బాధపడేవాళ్ళు బీపీతో బాధపడేవాళ్ళు చిన్న చిన్న సమస్య నుంచి పెద్ద పెద్ద సమస్యల దాకా సాధారణంగా ఉండేటువంటి సమస్యగా గ్యాస్ట్రబుల్ గ్యాస్ ట్రబుల్ మోషన్ రెగ్యులారిటీ మొలలు ఫిస్టుల వీటి నుంచి మొదలెట్టి థైరాయిడ్ బీపీ షుగర్ దాకా ఎన్ని రకాల సమస్యలు ఇవాళ జర్నలిస్టులు ఎదుర్కొంటున్నారే కారణాలు ఏంటని గమనించండి ఇవన్నీ కూడా మీ వృత్తికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఉండడం అనేది ఆశ్చర్యకరమైన విషయం ఆశ్చర్యం కాదు చాలా నేచురల్గా ఉన్నాయి ఈ వృత్తి ద్వారణలోనే ఈ ఇబ్బందులు రావడానికి ఆరోగ్యం పాడైపోవడానికి కావాల్సిన పునాదులన్నీ ఉన్నాయి మరి దీన్ని సరిచేయాల్సిందే ఎవరు ఎవరు సరిచేయరు మీరు సరి చేసుకోవాల్సిందే ఎలా సరి చేసుకోవాలి అది కూడా కత్తిమేస్తామే అయినప్పటికీ ఖచ్చితంగా జర్నలిస్టులు నేను ఆరోగ్యంగా ఉండడం ఎలా అనే దానికి టైం కేటాయించలేకపోతే చాలా రిస్క్ అవుద్దండి ఎవరు రిస్క్ అవుతారు ఫ్యామిలీ రిస్క్ అవుద్ది జర్నలిజం రిస్క్ అవ్వదు మీరు కాకపోతే ఇంకో జర్నలిస్ట్ వస్తాడు అక్కడ విలేకరి ఈయన కాకపోతే ఇంకొక ఆయన వస్తాడు ఎడిటర్ సబ్ ఎడిటర్ ఈయన కాకపోతే ఇంకొక ఆయన వస్తాడు కానీ ఫ్యామిలీకి మీరున్నది మీరు ఒక్కరే మీరు రిస్క్ అయితే మీ ఫ్యామిలీ రిస్క్లో పడుతుంది భార్య రిస్క్లో పడుతుంది పిల్లలు రిస్క్లో పడతారు కుటుంబం మీ మీద ఆధారపడినటువంటి పెద్దవాళ్ళు ముసలి తల్లిదండ్రులు రిస్క్లో పడతారు కాబట్టి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్త చూసుకోవాల్సిన బాధ్యత మీదే ఉంది నేను ఒకటి రెండు చెప్తాను ఎంత చిత్రంగా ఉంటుందంటే లైఫ్ జర్నలిస్ట్ అని కానీ అది ఇక్కడ ఏ రంగం కానీ ఎక్కడికైనా వెళ్ళనివ్వండి వెళ్ళగానే ఏది ఒక కలెక్టర్ గారు వస్తే రెస్పెక్ట్ ఇస్తారో ఓ ఎమ్మెల్యే వస్తే రెస్పెక్ట్ ఇస్తారో ఒక సర్పంచ్ వస్తే రెస్పెక్ట్ ఇస్తారో ఓ ఎంపీటీసీ వస్తే రెస్పెక్ట్ ఇస్తారో లాగా ఉంటుంది అంత అద్భుతంగా జర్నలిస్ట్ రాగానే ఎంతో రెస్పెక్ట్గా ఉంటుందో నమస్తే బ్రదర్ బాగున్నారా అనగానే మనసు నిండిపోతుంది ఆహా నాకు ఎంత విలువ ఉందో నిజమే అంత విలువ ఉంటుంది ఎందుకు అది మేము మీకోసం ఇచ్చే విలువ కాదు అది మేము మీకు మాకోసం ఇస్తున్న విలువ ఇది గమనించండి ఎవరి కోసం ఇచ్చినా మీకైతే విలువ ఇచ్చాం కదా సంతోషమే కానీ ఈ విలువని ఏ రూపంలో మేము ఇస్తామంటే గెస్టులను చూసినట్టు చూస్తాం నమస్తే అంటమే కాదు హాయిగా మీకు సీట్ వేయటమే కాదు మేమేం చేస్తామంటే భోజనాలు కూడా ఏర్పాటు చేస్తాం కానీ జర్నలిస్టుకి భోజనాలు ఏర్పాటు చేసిన ప్రతి సందర్భంలో జరుగుతుందండి చూడండి అక్కడ చికెనో మటనో గుడ్లో నాన్ వెజ్కి సంబంధించిన లక్షణాలు ఏ కూర వండినా నాన్ వెజ్ లాగా టేస్ట్గా ఉండేటో చేసేసి తల ఒక కూల్ డ్రింక్ ఇచ్చి పంపిసేటువంటి సందర్భాలు ఎన్నుంటున్నాయి ఆహారం ఏర్పాటు చేయకపోతే కనీసం తల ఒక కూల్ డ్రింక్ సరఫరా చేసేటువంటి సందర్భాలు ఎన్నుంటున్నాయి ఇవన్నీ కూడా ఏం చేస్తాయి మీకు రెస్పెక్ట్ ఇవ్వడానికి పనికి వస్తుంది భలే ఖర్చు పెట్టుకొని మాకు భోజనాలు ఏర్పాటు చేస్తారని మీరు సంతోషపడడానికి పనికి వస్తుంది కానీ మన హెల్త్కి పనికిరాదు టైంకి నిద్ర ఉంటుందా టైంకి ఫుడ్ ఉంటుందా ఉన్న ఫుడ్ ఏమో ఇలా ఉంటుంది గెస్ట్లో పెట్టినట్టు ఉంటుంది టైం ఉండకుండా పోతూ ఉంది కాబట్టి ప్లీజ్ మిత్రులరా ప్రజలు ఇంపార్టెంటే ప్రజలకు విషయాలు అందడం ఇంపార్టెంటే లేదా మీ ఛానల్ మీ ఛానల్ ఇచ్చేటువంటి మీకు ఇచ్చే ఇగో గ్యూట్రాయి ఏదో సాధించాలని మీకు ఇచ్చేటువంటి టార్గెట్లు అన్నీ నిజమే కానీ మీ హెల్త్ దానికంటే ముఖ్యం మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీరు టార్గెట్ పూర్తి చేయగలరు మీరు సాధించాల్సింది సాధించగలరు దీనికి ఖచ్చితంగా మీరు పాటించాల్సిన నిబంధన ఏంటంటే జనరలిస్ట్ అన్నవాళ్ళు వాళ్ళు బుర్ర హీట్ ఎక్కకుండా ఉండాలన్నా ఒళ్ళు హీట్ ఎక్కకుండా ఉండాలన్నా ప్రతి గంట గ్లాస్ నీళ్ళు తాగాల్సిందని రూల్ పెట్టుకోండి ఇదేం పొరపాటు కాదు వెళ్ళిన దగ్గర వాళ్ళు టీ ఆఫర్ చేస్తున్నారా లేదా ఛాయ్ తాగుతారా సార్ ఛాయ్ చెప్పండి అనగానే మనం తీసుకొని తాగుతున్నాం చా చాయ్ కాదు ప్లీజ్ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఏం ఆఫర్ చేసినా సరే టీ ముట్టుకోవద్దు కూల్ డ్రింక్ ముట్టుకోవద్దు మంచి నీళ్ళు తాగండి ఇంకా వీలైతే వాళ్ళకి చెప్పండి జర్నలిస్టులు వచ్చినప్పుడు మీరు కూల్ డ్రింక్స్ అవన్నీ ఖర్చు పెట్టుకోకండి సార్ మాకు కాస్త తేనె నిమ్మరసం వేసిన గ్లాస్ నీళ్లు మా అందరికి ఇవ్వండి అని చెప్పేయండి వాళ్ళకి ఖర్చు తొప్పుతుంది మనకి ఆరోగ్యం మిగులుతుంది ఎందుకంటే ఆ కూల్ డ్రింక్స్ సీసాతో పోలిస్తే కాస్త తేనె నీళ్లు నిమ్మరసం నీళ్లు బెటరే కదా లేదా ఇంకా పనిచేయండి వాళ్ళు ఇంకా గౌరవంగా మనల్ని చూడదలుచుకుంటే రాజకీయ నాయకులకి ఇతర బిజినెస్ ఓల్డర్స్కి ఇంకా ఇతర మిమ్మల్ని ఎవరెవరైతే పిలిచి ఎంటర్టైన్ చేస్తున్నారో వాళ్ళందరికీ మీరు చెప్పండి మా జర్నలిస్టును పిలిస్తే మీరు కూల్ డ్రింక్లో ఆ టీలో కాకుండా గ్లాసు ఫ్రూట్ జ్యూస్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పండి హాయిగా వాళ్ళకి నచ్చింది అందుబాటులో ఉన్న జ్యూస్ మీరు రాగలే విలేకరులందరికీ పలహారంగా బిస్కెట్లు పెట్టే కంటే ఆ చాక్లెట్లు పెట్టే కంటే పళ్ళు పెడతారు పెట్టమనండి ఆ పళ్ళని తిన్న తర్వాత ఒక గ్లాసుడు జ్యూస్ ఇవ్వమనండి ఆ జ్యూస్ తాగండి హాయిగా యాంటీ యాక్సిడెంటల్ మెటీరియల్ మీ బాడీలోకి వెళ్తుంది మైక్రోన్యూట్రెంట్స్ మీ బాడీలోకి వెళ్తాయి వెళ్ళి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఇంకాస్తే ఎక్కువ కష్టపడి పనిచేసే సందర్భాల్లో మిమ్మల్ని కాపాడటంలో రక్షణ కవచంగా పనిచేస్తాయి జాగ్రత్త తీసుకోండి మిత్రులారా మరొక అంశం ఇక్కడ ప్రధానంగా ఇవాళటువంటి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్డ్ డబ్బుల్లో అంటే బీపీ కానీ థైరాయిడ్ కానీ ఆ షుగర్ కానీ ఇలాంటి సమస్యలన్నీ వచ్చేటువంటి సందర్భాల్లో మనకు కనపడుతుందంతా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కావడానికి బాయిలర్ కోడిగుడ్లు బాయిలర్ కోడి మాంసాలు చెరువులో పెంచే జీన్ మాడిఫైడ్ చేపలు కనపడతా ఉన్నాయి మనకు పెట్టే సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్పండి మీరు మాకు టేస్ట్గా మీరు మాంసాహారాలు అయితే మాకు టేస్ట్గా మాంసం ఏర్పాటు చేయాలనుకుంటే సాధారణంగా సహజంగా దొరికేటువంటి ఆహారాలు ఉంటే పెట్టండి తప్ప ఈ మాడిఫైడ్ గుడ్లు మాడిఫైడ్ కోళ్ళు మాడిఫైడ్ చేపలు వద్దండి మా హెల్త్ పాడ్ సూటుగా చెప్పండి ఎందుకు జర్నలిస్ట్ రంగంలో ఉన్న మీకు తెలుసు పంతొమ్మిది సంవత్సరాల క్రితమే అమెరికన్ కెనడియన్ జనరల్ ఈ సైంటిస్టులు అనౌన్స్ చేశారు జీన్ మాడిఫైడ్ ఆర్గానిజం తీసుకున్నట్టయితే దీర్ఘకాలిక జబ్బులతో పాటు క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది అని ఇంత తెలిసిన మీరు ఆ మాడిఫైడ్ గుడ్లు వాళ్ళు వండి పెడితే తినకండి అవసరం లేదు అలాగే ఆ కోళ్ళు తినకండి వాళ్ళకి చెప్పండి ముందే చెప్పేయండి ముందే చెప్పేయండి ఏమని మాకు ప్రోగ్రామ్ ఏర్పాటు చేసేటట్టయితే ఆరోగ్యకరమైన ఫుడ్ ఏర్పాటు చేయండి ఫ్రూట్స్ ఏర్పాటు చేయండి జ్యూస్ ఏర్పాటు చేయండి మాంసాహారాలు వండితే దేశవాళి మాంసాహారాలు ఏర్పాటు చేయండి అని చెప్పండి కష్టపడి ఎక్కడో తెచ్చి పెడతారు ఎక్కడ తెస్తారు వాళ్ళని ఆళ్ళ కష్టాలని మీరు వేసుకోకండి మిమ్మల్ని ఎందుకు పిలుస్తున్నాం మీరు వచ్చి మమ్మల్ని వీడియో తీస్తేనో మీరు వచ్చి మా వార్త రాస్తేనో మా క్రేజ్ కోసం కానీ మీకోసం కాదే దృష్టిలో పెట్టుకోండి మీకు ఇచ్చే రెస్పెక్ట్ మా కోసం ఇస్తున్న రెస్పెక్ట్ కానీ మీకోసం ఇస్తున్న రెస్పెక్ట్ కాదు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ ఆరోగ్యాలు బాగుంటేనే మీరు ఎక్కువ పని చేయగలరు మీ ఆరోగ్యాలు బాగుంటేనే మన కుటుంబాలు చల్లగా ఉంటాయి కుటుంబాల కోసమైనా కనీసం మీకోసం మీరు కాదు ఆహారం లేకుండా పరిగెత్తుతుంటారే బండి 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 వెహికల్ పట్టుకొని అర్ధరాత్రి అంటే పరిగెత్తారే సరే మంచిది మీ మీకోసం కాదు మీరు పిల్లల కోసం ప్లీజ్ ఆరోగ్యాలు కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం